హాయ్ ఫ్రెండ్స్, మొదటిగా నా వీడియోలు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో దంచిన కాడ నుండి చెరిగి అన్నం వండేంత వరకు ఉంటుంది వీడియో. ప్లీజ్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. దాంట్లో పూర్వకాలం మనకి చాలా అప్పుడు వరి బియ్యం చాలా తక్కువగా ఉండేది, అందువల్ల గంటలు తినేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ 6 గంటలు దంచుతున్నారు. ఏ, ఎందుకు రేడుతున్నావు? ఫ్రెండ్స్, ఇది పల్లెటూరు, మా పల్లెటూరు చూడండి. పెద్దమ్మ గంటలు ఆడు దాచు, గంటలు గంటలు ఇదిగా. అప్పుడు అప్పుడు దంపుడు అది వాళ్ళు వయసులో ఉన్నప్పుడు, అప్పుడు చెక్క చెక్కతో తయారైన మాను రోళ్ళు ఉండేవి. ఆ మాను రోళ్ళలో దంచేవాళ్ళు అనమాట. ఇలాంటి పొడవాళ్ళ పెద్దమ్మ అప్పుడు బాగా దంచేవాళ్ళు కదా మీరు, గంటలు బాగా దాల్చేవాళ్ళు కదా మీరు, గంటలు గంటలు అప్పుడు మీ వయసులో ఉన్నప్పుడే. మా వయసు కానప్పుడు అయ్యా ఇక దంచేసేవాళ్ళ. నలిగినాయి కదా దంచుకోవాలి. ఇది పొట్టు అంట, అప్పుడు సెరగాలి, సెరిగి మళ్ళీ కొంచెం నీళ్ళేసి మళ్ళీ దంచాలన్నమాట. ఒక మాది చెట్టు జల్లి గంటలు చక్కన గంటలు కదా దంచుకుందా. ఈ సంవత్సరం గంటలే మనకి అప్పుడు జొన్నలు కూడా ఇలా దంచుతారా? అది కాదు, జొన్నాలు జొన్నాలు అవి కూడా ఉడుద్దాం. నీరు వస్తే అంటే మా ఊళ్ళో పొలాలు ఏ ఇంకా అది అది అయిపోయినట్టే. ఏం చేస్తాం అమ్మ, ఆయన అలా జరిగింది, మనం ఏం చేయలేం. చూడండి, మా బాప గంటలు తీసేసి ఇప్పుడు చెరుగుతుంది అనమాట. చూద్దాం ఎలా వచ్చింది పొట్టు. పొట్టు కూడా రొట్టెలు అయ్యా చేసుకుంటారు కదా అప్పుడు, అప్పుడు చేసేవాళ్ళేమో. ఇది కదా తర్వాత దంచిందా? ఇప్పుడు ముందు దంచి దంచింది కాదు కదా, తర్వాత దంచిన పొట్టు రొట్టెలు చేసుకుంటారా? ఇప్పుడు పిండా అందరు చూడండి ఫ్రెండ్స్, అప్పుడు వయసులో ఉన్నప్పుడు వీళ్ళు ఇవన్నీ చేసి చేసి అలిసిపోయి ఇప్పుడు మళ్ళీ గంటలు సరిపోయింది. పెద్దమ్మ నాకు తిట్టేస్తుంది. వదిలి గారికి దంచడం రాలేదు. ఈ పూర్వకాలం వాళ్ళు మొత్తానికి
మొదలెట్టారు. అదిగో అలా చేతితో కదుపుతా ఉండాలి. కదుపుతా ఉంటే అవి నలుగుతాయి అన్నమాట మెత్తగా. గంటలమ్మ గంటలు అప్పుడు అప్పుడు బాగా ఈ ధాన్యం కూడా అలాగే దంచి దంచి ఆరు రోకల్లా చూడండి. మా బాపగారు చెప్తున్నారు ఆరు రోకళ్ళతోటి ఆరుగురు దంచువాళ్ళనమాట ఒకే దగ్గర ముగ్గురు రెండు రోక రెండు రోలు కోసేసి ఓహో రోల్ కాడ కాకుండా మామూలుగా ఇలా ఇలాంటి గోన్లో పోసేసి కదా ఆరుగురు ఇంకా లైన్గా ఆరు రోకళ్ళు వేసి దంచువాళ్ళ చూడండి. మరి అప్పుడు అలా దంచేవాళ్ళు, ఇప్పుడు ఎవరు దంచుతున్నారులే. అడిగెళ్ళు నలిగిపోయిందా దగ్గరగా చూడండి. ఇప్పుడు నలిగింది చీముడు కాదు గంటలు. ఎక్కడ ఇంకొని తెచ్చుకోండి. ఎక్కడో భలే ఉంటుంది మరి అన్న అన్నంలోనే కలుపుకొని ఉండేవాళ్ళు అప్పుడు నా చిన్నప్పుడు మా అమ్మ భలే ఉండదు. గట్టిగా వెళ్ళిపోతాయి, ఎలా పరుకోవాలి అక్కడ కేజీ పవన్ ఆయన పరుకోవాలి చూడు గంటలు తింటారు అంటే ఆయన పరుకోవాలి కేజీ గంటలు కేజీ 80 రూపాయలు వీడియో తీస్తున్నాను. ఇప్పుడు నలిగే కదా, ఇప్పుడు ఇక్కడ నుండి వచ్చే మెత్తన తవుడు రొట్టెలు వండుకుంటారు అన్నమాట. మా అమ్మ మీరే ముందు కమ్మేసి అక్క వదిన దయచేసి ఇలా ఊరు నీరు పోయి ఏం చేశారు వాళ్ళు ఇలా కనుక్కున్నారు. నీళ్ళు పోసేసి రెండు చెట్లు దంచేసారు వాళ్ళు అది దగ్గర వాళ్ళు రెండు చెట్లు మా అమ్మ నీళ్ళు ఆరోగ్యం బాగాలేదని గంటలు తెచ్చుకుంది. ఎందుకంటే ఈ గంటలు కొద్దిగా తింటే ఆరోగ్యం కొద్దిగా కుదిర పడుద్ది అనేసి ఇచ్చిందనమాట. తెచ్చుకొని దంచుకున్నది. ఇప్పుడు ఇది అది కొంచెంసేపు ఉండే చేస్తావా ఆరాల కొద్దిగా పచ్చిగా ఉంది కదా ఆరాలంట. ఆరిన తర్వాత చెరుగుద్ది అనమాట. ఇందాక మా అత్తగారు దంచారు కదా, దంచిన గంటలు ఇప్పుడు వండుతున్నారనమాట. అవి వరిచాక చూద్దాం ఎలా ఉన్నాయన్నది. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఇది మనకి ఇప్పుడు ఇందాక దంచారు కదా, దంచిన తర్వాత రెండో రౌండ్ చెరిగిన పొట్టు అనమాట. ఇది మెత్తగా అయిపోయింది. ఆ మెత్తగా అయిపోయిన పొట్టుని ఇలా అట్టులా తయారు చేసుకున్నారు. అత్త తయారు చేసి అట్టే చూడండి. మరి ఇదిగో ఆల్రెడీ ఒక అట్ట వేసింది, చాలా బాగుంది ఎక్సలెంట్గా. మరి పూర్వకాలం ఇలాగే తినేవాళ్ళు. మరి ఆ కాలంలోనే మనకి రైస్ లేదు, ధాన్యం పంట తక్కువ కాబట్టి అప్పుడు పండే ఈ గంట్లు సామలు ఇవన్నీ అప్పుడు ఇలా వాడేవాళ్ళు అన్నమాట. అలా తీసుకొని మా అత్త తినమన్నది టేస్ట్ చూద్దాం.
సారీ. గంటగా గంటలు చిరిగేసిన అది అది నూక నూకతో తయారు చేసిన అట్టిన వాట దాంట్లో సూపర్ ఉంది. మరి ఇలాంటి వీడియోలు చేద్దాం. మనం గట్లు వండారు కదా, అది వార్ప్ అనమాట. వార్ప్ తిరిగిన తర్వాత అది కూడా చూద్దాం మనం. వార్ప్ తీశారు, అవి అందులో రైస్ కలిపి ఉండే ఒక బియ్యం కొద్దిగా ఒక హాఫ్ ఒక పావు కేజీ రైస్ వేసారు, దాంట్లోనే వేసి వండింది అనమాట. చూడండి ఎలా ఉందో, స్మెల్ అయితే సూపర్గా ఉంది. గంట్లు వరి బియ్యం రెండు కలిపి వండింది అనమాట. అక్కడ అట్టు అట్టు మాడిపోతుంది కదా. ఫ్రెండ్స్ ఇలాగా ఊరొక అట్టు సగం కుక్కర్ ఇందులోని పచ్చిమిరపకాయలు లైట్గా ఉల్లిపాయలు లైట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కలిపింది మా అత్త మేనత్త అన్నమాట. వీళ్ళు 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 ఆ టైంలో పూర్వకాలం అలా వండుకొని తినేవాళ్ళు. వీళ్ళు వయసులో ఉన్నప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ ఇలా వండి పెట్టేవాళ్ళు అనమాట. మా మామ మా అమ్మ మా నానమ్మలు మా తాతయ్యలు అన్నమాట. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు అంత కష్టపడు యాక్చువల్గా వాళ్ళు కర్రల పొయ్యిలో వండుకునే వాళ్ళు అప్పట్లో. ఇప్పుడు గ్యాస్ బండ్లు వచ్చేసాయి కదా, గ్యాస్ పెట్టుకొని అప్పుడు ఎలా దంచేవాళ్ళు మా పై అన్నీ ముందు కమ్మేసుకొని ఆ పొట్టి తీసేసుకొని అప్పుడు నీళ్ళు పోసుకొని దంచుకుంటే దంచుకుంటే చక్కగా చెక్కులో వచ్చి బియ్యం అది చెరిగేసుకుంటే చక్కగా అందులో తవుడు తీసుకొని కోరుకొని ఆ నూకలు ఉంటాయి కదా నూకలు కూడా మేత దంచేసి ఇది అది కలిపేసుకొని చక్కగా ఉప్పు మిరగాయలు పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు అవి అన్నీ వేసుకొని కుమ్ముకొని పప్పులు చేసుకుంటుంది. అప్పుడు దాంట్లో దంచుకొని ఆ చేసే ముందు చెరిగేసి మళ్ళీ ఏమో నీళ్ళు పోసుకొని దంచుకుంటాం. నీళ్ళు పోసి మళ్ళీ మెత్తగా దంచుకోవాలి కదా. మళ్ళీ చక్కగా దంచుంటే చెక్కు చెక్కులు వస్తాయి బియ్యం. రెండు రౌండ్లు తిరగాల గంటలు ఒక రౌండే ముందు రోజు దంచుతామా నీళ్ళు పోయకుండా దంచేస్తాము అప్పుడు తర్వాత దిగేస్తాం అవి కమ్మినట్ట బియ్యం అవి అప్పుడు నీళ్ళు పోసుకుంటాం నీళ్ళు పోసి దంచుంటే చక్కగా చెక్కులు పైకి తేలితే చక్కగా ఒక గంట ఉంచి అప్పుడు చెరుగుతాం. అప్పుడు చెరిగాక వచ్చిన ఈ పొట్టు అదేంటి మెత్తగా ఉంటుంది కదా అది ఇలా అప్పులు తయారు చేస్తాం. ఏమో మళ్ళీ అదంతా చక్కగా కోడేసుకొని ఆ నూకలు ఏమో చెరిగేసి పైకి అప్పుడు ఆ నూకలు అవి దంచేసి అప్పుడు ఉల్లిపాయ మిరగాయ ఉప్పు కలిపి దంచేస్తాం మెత్తగా దంచేసి అవి పప్పలు చేస్తాం. బాగుంది అట్టు సూపర్ ఫ్రెండ్స్. గంటలు అనేది చాలా మంచి, ఎందుకంటే వాటికి పిండి గట్ట వేయకుండా పండించే పంట అది. అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఆ ఏజ్కి మనం ఉంటాము అంత స్ట్రాంగ్గా ఉన్నామో తెలియదు కానీ అది వాళ్ళ వయసులో వాళ్ళు చేసుకునే ధాన్యం గట్ట పండడం తక్కువ అది ఇలా గంటలు వరి వరి పంట తక్కువ గంటలు సామలు జొన్నలు. సరే
మా అత్తగారు కొద్దిగా గంటి అన్నాము అడిగి తీసుకున్నాను కూర. ఇప్పుడు కూర వేసుకొని తింటే ఎలా ఉందనేది మీకు చెప్తాను. ఓకే.